ముందుగా మనం సూర్య వెబ్ సిరీస్ టీమ్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలండి. ఎందుకంటే ఈ సూర్య వెబ్ సిరీస్ అనేది ఎంత సెన్సేషన్ సృష్టించిందంటే యూట్యూబ్లో, అది నేను మాటల్లో చెప్పలేను, అది మీ అందరికీ తెలుసు. అలాగే ఈ క్యారెక్టర్ మలిచిన తీరు డైరెక్టర్ సుబ్బు గారికి చాలా కంగ్రాట్స్ సార్, మీరు మీలో చాలా టాలెంట్ ఉంది, అలాగే చాలా అద్భుతంగా మలిచారు. ఎస్పెషల్లీ ఫర్ కంగ్రాచులేషన్స్ సార్ సుబ్బు గారు, అండ్ అలాగే మీ టీం షణ్ముఖ్ గారు. షణ్ముఖ్ గారు యాక్షన్ అయితే మనం చెప్పడానికి కూడా సరిపోము. అలాగే అందులో పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం అసలు ఇది వెబ్ సిరీసే కదా, ఇందులో ఏముందని వాళ్ళు ఒక్క ఎపిసోడ్ చూసి దీనికి కనెక్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక 9th ఎపిసోడ్ అయితే రిలీజ్ కాగానే ట్రెండింగ్లోకి వచ్చింది, నెంబర్ వన్గా ట్రెండింగ్ అయింది. అలాగే ఎపిసోడ్ 10 కూడా నెంబర్ 1గా ట్రెండ్ అవ్వాలని కోరుకుందాం. నాకు తెలిసి డెఫినెట్గా నెంబర్ 1లో ట్రెండ్ అవుతుందండి, అందులో డ్యామ్ షూర్, అందులో నో డౌట్ అట్ ఆల్. ఇకపోతే 9th ఎపిసోడ్లో సూర్యకి జాబ్ పోవడం జరుగుతుంది. జాబ్ పోయిన తర్వాత సూర్య చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తాడు, కానీ అన్ని ఇంటర్వ్యూస్లో కూడా చాలామంది వీ విల్ కాల్ బ్యాక్ టు యూ అని కొందరు, వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని కొందరు అంటారు. కానీ చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సూర్య బాగా విసిగిపోతాడు. ఒక ఇంటర్వ్యూలో అయితే పాపం ఫైనల్ రౌండ్ దాకా వస్తాడు. అమ్మాయి శృతి కానీ సూర్య కానీ సెలెక్ట్ అయితే అమ్మాయిని ఎంకరేజ్ చేయడం కోసం శృతిని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. దాంట్లో కూడా సూర్యకి జాబ్ రాదు. చివరికి వేరే జాబ్కి అటెండ్ అయినప్పుడు ఆ జాబ్లో సూర్య సెలెక్ట్ అవుతాడు. సూర్య సెలెక్ట్ అయిన తర్వాత అతని వేరే హెచ్ఆర్ వచ్చి సూర్యని సెలెక్ట్ అయ్యాడు సార్, బాగా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు, ఆయన తీసుకుందాం అనేటప్పటికి వేరే మేనేజర్ వచ్చి ఇంకొక అతను మనకి మనీ ఆఫర్ చేశారు కదా అతను జాబ్ ఇవ్వాలని చెప్తాడు. అందువలన వాళ్ళ MD కూడా ఇంకేం చేయలేక మనీ ఆఫర్ చేసిన అతనికి జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే విషయం వచ్చి హెచ్ఆర్ సూర్యతో చెప్తుంది. అప్పుడు సూర్య బాగా డిసప్పాయింట్ అవుతాడు, ఏం చేయాలి అనే ఆలోచనలోనే బాగా ఆలోచిస్తుంటాడు. అప్పుడు హెచ్ఆర్ వచ్చి సూర్యని కలిసి మాట్లాడుతుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే కన్వర్సేషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, వాళ్ళ హెచ్ఆర్ బాగా ఫీల్ అవుతుంది. తర్వాత హెచ్ఆర్ వాళ్ళ మేనేజర్తో మాట్లాడి ఆ జాబ్ సూర్యకి వచ్చేలా చేస్తుంది. ఆ హెచ్ఆర్ మేనేజర్ని కన్వీనియన్స్ చేసే టీం కూడా చాలా అద్భుతంగా మలిచారు సుబ్బు గారు. తర్వాత సూర్యకి ఆఫర్ లెటర్ పంపుతుంది. ఆ సూర్య ఆ ఆఫర్ లెటర్ తీసుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాకు జాబ్ వచ్చింది నాన్న, ఇక మీరు ఇల్లు అమ్మాల్సిన పని లేదని చెప్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ అది మనం చూడాల్సిందే చెప్తే మాటల్లో చెప్పలేదు. ఆల్ ద బెస్ట్ ఫర్ సూర్య వెబ్ సిరీస్ టీమ్. ఈ 10th ఎపిసోడ్ ఎలా ఉండబోతుందండి, అలాగే ఈ 10th ఎపిసోడ్ కూడా నెంబర్ 1లో ట్రెండింగ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ వెబ్ సిరీస్ టీమ్. మళ్ళీ మీ నుంచి మరొక మంచి వెబ్ సిరీస్ని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అంటిల్ దెన్ బై.